వైజాగ్ స్టీల్ ని ప్రైవేటీకరించి కుట్రలు చేయొద్దు అని తెలంగాణ మంత్రి ఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. వర్కింగ్ క్యాపిటల్ ముడిసరుకు కోసం అవసరమైన నిధులు సేకరించే పేరుతో ప్రైవేట్ కంపెనీలకు లేదంటే మోదీ కార్పొరేట్ మిత్రులకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అప్పగించే కుట్ర జరుగుతోందని ఆయన వెల్లడించారు. వైజాగ్ ఉక్కు తెలుగువారి హక్కు, దీనిని కాపాడుకోవడం తెలుగువారి బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. వాస్తవానికి ఇలాంటి ప్రకటన ఎవరి నుంచి వచ్చినా కూడా దాన్ని స్వాగతించాలి. ఎందుకంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజలు కొన్ని నెలల పాటు ఉద్యమించి ఉపవాస దీక్షలు చేసి లాఠీ దెబ్బలు తిని సమ్మెలు బందులు రాస్తా రోకోలు రైలు రోకోలు చేసి ఆఖరికి కొంతమంది అయితే పోలీస్ బుల్లెట్లను కూడా ఎదుర్కొని సాధించుకున్న ప్లాంట్ అది. తనకు చరిత్ర ఉంది కాబట్టి దాన్ని కాపాడుకుందాం అని ఏ రాష్ట్ర నాయకుడైనా సరే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసి తెలుగు వాళ్ళందరికీ దాని ప్రాధాన్యాన్ని మరోసారి గుర్తు చేస్తే స్వాగతించాల్సింది పోయి కొంతమంది నాయకులు ఎద్దేవా చేస్తుంటే ఇంకో కొంతమంది ఏమో విమర్శిస్తున్నారు. ఇంకొందరు ఈ ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా ఆ బిడ్డింగ్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తుంది అని చెప్తున్న బిడ్డింగ్ ఉందో ఆ బిడ్డింగ్లో తెలంగాణ కూడా పాల్గొనవచ్చుగా అంటూ కొంతమంది సూచనలు చేస్తున్నారు. అసలు బిడ్డింగే వద్దు, కేంద్రమే నిధులు ఇవ్వాలి అనేది కదా కేటీఆర్ డిమాండ్. సరే ఇదంతా పక్కన పెడితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ సాధనలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమకి ఎంత వాటా ఉందో, అంటే ఆ పోరాటంలో ఎంత వాటా ఉందో తెలంగాణకు కూడా అంతే వాటా ఉంది. నిజం చెప్పాలంటే ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర తర్వాత తెలంగాణలోనే పెద్ద ఎత్తున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమాలు జరిగాయి. 1966 నవంబర్ 1వ తేదీన వరంగల్లో 25,000 మంది విద్యార్థులు పోలీసుల నిషేధాలను ఆంక్షలను కూడా ధిక్కరించి ప్రదర్శన చేశారు. అప్పటికి వరంగల్లో ఇంతమంది విద్యార్థులు ఒకే చోట పోగవడం, ఒక నిరసన ఒక దీక్ష చేయడం అనేది అప్పటికి అదే రికార్డ్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగంగా ఇదంతా కూడా జరిగిందనమాట. అతిపెద్ద ప్రదర్శన కూడా ఆ నగరంలో అప్పటికి ఇదే. వరంగల్ తర్వాత విజయవాడకి ఎక్కువ మంది పోగారు. అక్కడ ఎంతమంది అంటే 20,000 మంది పోగారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి ఈ నగరాలతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్, జగిత్యాల, ఆదిలాబాదు ఈ నగరాల్లో కూడా పోలీస్ కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మొత్తం 32 మంది చనిపోగా తెలంగాణలోని నగరాల్లో కనీసం 4 చనిపోయినట్లు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. తెలంగాణలో ఉన్నటువంటి నల్గొండ, ఖమ్మం, వరంగల్, జనగామ, భువనగిరి, మానుకోట, మహబూబ్నగర్, కొల్లాపూర్, వనపర్తి, నాగర్కర్నూలు, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, జహీరాబాద్, కరీంనగర్, జగిత్యాల, హుజూరాబాద్, నిజామాబాద్, భద్రాచలం, ఆదిలాబాద్ లాంటి చాలా నగరాల్లో పట్టణాలు అప్పట్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగినాయి. దాదాపు అన్ని చోట్ల కూడా పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కొన్ని చోట్ల అయితే బాష్పవాయు ప్రయోగాలు చేశారు, కొన్ని చోట్ల ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా బుల్లెట్లు కూడా దించారన్నమాట. వైజాగ్ స్టీల్ మొదటి దశ ఉద్యమం ఇది. నవంబర్ 1వ తేదీ నుంచి టి అమృతరావు దీక్ష విరమించేదాకా కూడా జరిగింది. ఈ టైంలోనే వరంగల్, జగిత్యాల, ఆదిలాబాద్లో పోలీసు కాల్పులు జరిగినాయి. రెండో దశ ఉద్యమం జరిగింది. ఎప్పుడంటే ప్రధానమంత్రి ప్రకటన చేసి ఇది మా వల్ల కాదు, మేము ఇప్పట్లో చేయలేము అన్నట్టుగా ఒక ప్రకటన చేయడంతో ఇందిరాగాంధీ ఆ తర్వాత అంటే అమృతరావు నిరసన దీక్ష విరమించిన తర్వాత జరిగింది. వనరులు ఉంటేనే మేము ప్లాంట్ పరిశీలిస్తామని చెప్పి ఇందిరాగాంధీ చెప్పడంతో ప్రజలంతా కూడా రెండో దశ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఎక్కువ మంది విద్యార్థులు చేశారనమాట. ఈ టైంలో మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్లో పోలీసులు జరిపినటువంటి కాల్పుల్లో 25 మందికి పైగా గాయపడ్డారు. చాలా నగరాల్లో ప్రదర్శనకారులపై బాష్పవాయు ప్రయోగాలు చేశారు, లాఠీచార్జ్ చేశారు, ఎక్కడికక్కడ అణచివేయడానికే ప్రయత్నించారు. అయినా కూడా ప్రజలు, మరీ ముఖ్యంగా ఇంతకుముందే చెప్పినట్టుగా విద్యార్థులు ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదంతా కూడా హైదరాబాద్ వెలుపల అంటే తెలంగాణలోని ఇతర పట్టణాలు నగరాల్లో బాగా ఎక్కువగా జరిగింది. అప్పుడు హైదరాబాదు రాష్ట్ర రాజధానిగా ఉంది కాబట్టి హైదరాబాద్లో కూడా జరిగినాయి. దాదాపు 10,000 మంది ఒకే చోట ప్రదర్శన చేశారు అప్పట్లో. ఈ ఉద్యమం వల్ల జరిగిన సమ్మెలు హర్తాళ్ళు వల్ల వ్యాపారాలు మూసేసి షాపుల్ని బంద్ చేసి ఎంతోమంది స్వచ్ఛందంగా సహకరించారు. తెలంగాణ రైళ్లు, ఆర్టీసీ బస్సుల్ని రద్దు చేయడంతో చాలామంది సామాన్య ప్రయాణికులకు కూడా ఇబ్బందులు తప్పలేవు. దాదాపు 4 రోజుల పాటు అన్ని చోట్ల కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఆంధ్రాలో సరే ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కూడా 144 సెక్షన్ విధించారు. స్కూళ్ళు, కాలేజీలు కూడా మూసారు. ప్రభుత్వ, ప్రైవేటు, బ్యాంకు ఉద్యోగులు కూడా తమ సంఘీభావాన్ని ప్రకటించారు. వైజాగ్ స్టీల్ మాకు కావాలి అని చెప్పేసి. సో ఇదే వైజాగ్ స్టీల్ ఉద్యమానికి మద్దతుగా 1966 నవంబర్ 19వ తారీఖున 69 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఇందులో తెలంగాణకు చెందినటువంటి చాలామంది ప్రముఖులు కూడా ఉన్నారు. మరి 800,000 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా వైజాగ్ స్టీల్ కోసం తమ వంతుగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి త్యాగాలు చేస్తే
ఇప్పుడు తెలంగాణకు ఏం సంబంధం అనే రీతిలో మాట్లాడడం, అది ఎవరు మాట్లాడినా సరే అది చాలా తప్పు అవుతుంది. సో అప్పటి ఉద్యమానికి సంబంధించి తెలంగాణలో ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందో మనకి తెలియజెప్పడానికి అప్పటి కొన్ని కటింగ్స్ని సేకరించాం. సో ఒకసారి వాటిని చూద్దాం. సో ఇది ఆంధ్ర విశాలాంధ్ర, విశాలాంధ్ర పేపర్లో వచ్చింది, నవంబర్ 2న వచ్చిందనమాట. సో వరంగల్లో 25,000 మంది విద్యార్థులు ప్రదర్శన చేశారు, పోలీసుల నిషేధాజ్ఞలను ధిక్కరించారు అని చెప్పేసి. ఇక్కడ ఒకసారి చూసుకుంటే ఇటువంటి ప్రదర్శన వరంగల్ చరిత్రలో మునిపెన్నడూ జరగలేదు అని క్లియర్గా ఉందన్నమాట. అలాగే సిద్దిపేటలో బాష్పవాయు ప్రయోగం. ఇంకొకటి నల్గొండ విద్యార్థులపై పోలీసులు లాఠీ ఛార్జీ. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కోరుతూ నవంబర్ 2 48 గంటల పాటు నిరాహార దీక్ష. సో ఇది నవంబర్ 5 వరకు ఉన్నటువంటి సమాచారం, ఎంతమంది చనిపోయారు ఇందులో అని చెప్పేసి. అప్పటికున్న సమాచారాన్ని బట్టి నవంబర్ 5 తర్వాత కూడా కొంతమంది అన్ఫార్చునేట్లీ చనిపోయారు. సో నవంబర్ 5 నాటికి వరంగల్లో ఒకళ్ళు, జగిత్యాల్లో ఒకళ్ళు అన్ఫార్చునేట్లీ చనిపోయారు. అలాగే వరంగల్లో 700 మంది విద్యార్థులు సామూహిక నిరాహార దీక్ష, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయమై. సో రాష్ట్రమంతా కొనసాగుతున్న ఉక్కు ఆందోళనలు, నల్గొండలో విద్యార్థి ప్రదర్శకులపై పోలీసులు బాష్పవాయు ప్రయోగం జరిపారు. జహీరాబాద్లో సినిమా హాలుపై రాళ్ళు రువ్వాలని, వరంగల్లో అఖిలపక్ష కార్యాచరణ కమిటీ. సో తెలంగాణ వ్యాప్తంగా కూడా అప్పట్లో ఇక్కడ చూడండి, కాల్పుల్లో గాయపడ్డ మరొక విద్యార్థి మృతి, అంటే ఆల్రెడీ అన్ఫార్చునేట్లీ ఒకళ్ళు చనిపోయారు తర్వాత ఇంకొకళ్ళు చనిపోయారు అని చెప్పేసి న్యూస్ ఇది నవంబర్ 9 పబ్లిష్ అయింది. సో ఆంధ్రేతర విద్యార్థుల దీక్ష కాకినాడలో, ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్. కాశ్మీర్కి చెందినటువంటి ఒక విద్యార్థి, అలాగే అతని పేరు ఇస్మాయిల్ భట్, అలాగే ఇరానియన్ విద్యార్థి కే బాషాన్హీ తోటి విద్యార్థులతో పాటు నిరసన దీక్ష ప్రారంభించారు. వీళ్ళు ఎక్కడ చదువుతున్నారు, స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నారంట. విశాఖలో 5వ ఉక్కు ఫ్యాక్టరీని స్థాపించడం ధర్మం అని చాటడానికి ఇది జరిగింది. సిరిసిల్లలో ఎలా జరిగింది ఆ రోజు బంద్ అని చెప్పేసి ఇది. కరీంనగర్, సో కరీంనగర్లో ఇక్కడ ఒక చోట రాస్తారనమాట, చరిత్రలో ఇంత విజయవంతమైన సార్వత్రిక సమ్మె జరగలేదు అని చెప్పేసి అప్పట్లో పబ్లిష్ చేశారు. వనపర్తిలో విద్యార్థుల ఊరేగింపుపై లాఠీ ఛార్జ్. సో ఇది నవంబర్ 1 మొదలైతే నవంబర్ మంత్ మొత్తం జరిగింది. యాక్చువల్గా డిసెంబర్లో కూడా కొన్ని జరిగినాయి. మనకు అందుబాటులో ఏవైతే ఉన్నాయో అవి నేను చదువుతున్నాను ఇక్కడ. విజయవంతంగా ఆంధ్ర తెలంగాణ రాయలసీమల్లో పౌర జీవితం పూర్తిగా స్తంభన. హైదరాబాద్లో 10,000 మంది కార్మికుల ప్రదర్శన. విజయవాడలో 20,000 ప్రజా ప్రదర్శన. సో వరంగల్లో ఇందాక చదువుకున్నాం కదా, వరంగల్లో 25,000 మంది, విజయవాడలో 20,000 మంది. జయప్రదమైన ఆంధ్రబంద్, వరంగల్లో ఆంధ్రబంద్ సందర్భంగా నిన్న సాయంత్రం పోలీసు కాల్పులు జరిపి ప్రదర్శకులను తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన 6 విద్యార్థుల పరిస్థితి ప్రమాదకరంగా ఉంది, వీరిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. జంట నగరాల్లో బ్యాంకు ఉద్యోగుల నిరాహార వ్రతం, అమృతరావు దీక్షకు సానుభూతిగా. సూర్యాపేటలో ఎలా జరిగింది బంద్ అనేది, హుజూర్ నగర్ బంద్ 144 సెక్షన్ జారీ, 75 మంది అరెస్ట్. సో విశాఖలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపనపై వాగ్దానానికి ప్రధాని ఇందిరాగాంధీ నిరాకరణ. ఇది 5 పబ్లిష్ అయిన పత్రిక, అంటే 4 స్టేట్మెంట్ వచ్చింది. ఇందిరాగాంధీ, మేము వనరులు లభ్యమైనప్పుడు అందరి వాదాలను పరిశీలించి నిర్ణయం తీసుకుంటాం. అంటే అప్పట్లో మద్రాసు స్టేట్ నుంచి అలాగే కర్ణాటక స్టేట్ నుంచి కూడా కొన్ని డిమాండ్లు ఉన్నాయి, అక్కడ ముఖ్యమంత్రి కూడా పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆవిడ ఇది వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. విజయనగరం, ఆమదాల వలస, వరంగల్లో పోలీసు కాల్పులు. కాల్పుల ఘటనలపై అసెంబ్లీలో వాయిదా తీర్మానం ఓటమి, న్యాయ విచారణ జరిపించాలనే సూచనకు ముఖ్యమంత్రి నిరాకరణ. యాక్చువల్గా అప్పట్లో ఈ కాల్పుల ఘటనలు జరిగినాయి కదా, సో దీని మీద న్యాయ విచారణ అయినా జరిపించాలని అప్పటి ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తే ముఖ్యమంత్రి, ప్రభుత్వం మాత్రం దానికి కూడా నిరాకరించాయన్నమాట. యాక్చువల్గా సంతాప తీర్మానం ప్రవేశపెట్టినా కూడా దాన్ని కూడా చదవడానికి అవకాశం ఇవ్వలేదు. ఆ నేపథ్యంలోనే 69 మంది
ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సి వచ్చింది. భద్రాచలంలో నిషేధ ఉత్తర్వుల అమలు. ఇంతకుముందే చెప్పుకున్నట్టుగా 69 మంది ప్రతిపక్ష సభ్యుల రాజీనామా. ఇవి వాళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. ఇందులో చాలామంది తెలంగాణ నుంచి కూడా ఉన్నారు. జంట నగరాల్లో నిషేధాజ్ఞలు. కొల్లాపూర్ కాల్పుల్లో గాయపడిన 12 మంది పరిస్థితి మెరుగైంది. యాక్చువల్గా అక్కడ గాయపడింది 23 మంది. ప్రమాదకర స్థితిలో 8 మంది కర్నూలు ఆసుపత్రికి తరలింపు. సో విశాఖపట్నం వద్ద ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పాలని కోరుతూ విద్యార్థులు ఆనాటి ఊరేగింపు జరిపినట్టు నేటి వార్తలో పోలీసులు పేర్కొన్నారు. ఇది ఎప్పుడు జరిగిందండి? నవంబర్ 21 పబ్లిష్ అయింది. అంటే ఇది 19 కానీ 20 కానీ జరిగినట్లు. ఉక్కు ఫ్యాక్టరీకై మెదక్ తదితర పట్టణాల్లో విద్యార్థుల సమ్మె 144 సెక్షన్ అమలు. ఖమ్మం జిల్లాలోని పెక్కు పట్టణాల్లో నిషేధాజ్ఞల పొడిగింపు. ఇది నవంబర్ 27 తారీఖు వార్త. సో ఇంతకు ముందే చెప్పినట్టుగా తెలంగాణలో కూడా చాలా పట్టణాల్లో ఒక నెల మొత్తం 144 సెక్షన్ అప్పట్లో ఉంది. పోలీసు కాల్పులపై విచారణకు అనధికార సంఘం తెన్నేటి విశ్వనాథం ప్రకటన. యాక్చువల్గా ఈయన మొత్తం ఎక్కడెక్కడైతే కాల్పులు జరిగినాయో అక్కడెక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితుల్ని అక్కడ బాధితులతో మాట్లాడి అక్కడ లోకల్గా ఉన్నటువంటి లాయర్ల చేత ఒక కమిటీని, న్యాయ విచారణకి ఒక కమిటీని మేము వేస్తున్నాం అని చెప్పేసి అప్పట్లో ప్రకటించారు. వరంగల్లో పోలీసులు జరిపిన కాల్పుల్లో 6 మంది విద్యార్థులు గాయపడినట్టు పీటీఐ తెలుపుతున్నది. హైదరాబాద్, వరంగల్ తదితర చోట్ల సామూహిక నిరాహార దీక్ష. ఉద్యమం కొనసాగించాలని విద్యార్థుల నిర్ణయం. యాక్చువల్గా ఏం జరిగింది అప్పుడు? ఫస్ట్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి వచ్చి టీఏ అమృతరావుకి చెప్పడంతో ఆయన నిరసన దీక్షని విరమించారు. నేను విరమించుకుంటున్నాను అని చెప్పి చెప్పారు. దాంతో చాలామంది ఇక ఇది అయిపోయింది, మనకి వస్తుంది ఉక్కు ఫ్యాక్టరీ అని చాలామంది అనుకున్నారు. కానీ తర్వాత ఏం జరిగింది? ప్రధానమంత్రి ఇందిరాగాంధీ క్లియర్గా చెప్పారన్నమాట పార్లమెంట్లో, ఎప్పుడైతే వనరులు అన్నీ కూడా వస్తాయో అప్పుడు ఉన్నటువంటి మిగతా రాష్ట్రాల డిమాండ్లను కూడా చూసుకుని మేము పట్టించుకుని అప్పుడు ఒక డెసిషన్ తీసుకుంటాం అన్నారు. దాంతో టీ అమృతరావు కూడా ఢిల్లీ వెళ్ళడం, అక్కడ వాళ్ళతో మాట్లాడడం, నేను మోసపోయాను అని చెప్పడం, సో ఇదంతా జరిగిందనమాట. అయితే టీ అమృతరావు నిరాహార దీక్షని మానుకున్నా కూడా మేమందరం చేస్తాం అని చెప్పేసి కొనసాగించాలని విద్యార్థులు చాలామంది కొనసాగించారు. చాలా చోట్ల జరిగింది. వరంగల్లో విద్యార్థుల నిరాహార దీక్ష. అస్పష్టమైన ప్రధాని ప్రకటన పట్ల గురువారం నాడు పోలీసులు జరిపిన అత్యాచారాల పట్ల నిరసనగా వరంగల్లోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు సుమారు 700 మంది నేడు నిరాహార దీక్ష ప్రారంభించారు. జగిత్యాల కాల్పుల్లో ఒకరి మృతి. ఉక్కు ఫ్యాక్టరీకై నగర విద్యార్థుల ఆందోళన సికింద్రాబాద్. నల్లగొండలో విద్యార్థి ప్రదర్శకులపై బాష్పవాయు ప్రయోగం. ఉక్కు ఫ్యాక్టరీకై హుజూరాబాద్ విద్యార్థుల సమ్మె. నిజామాబాద్లో బాష్పవాయు ప్రయోగం, సిద్దిపేటలో లాఠీ చార్జ్. మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్లో పోలీసుల కాల్పులు. కేటీఆర్ ట్వీట్ చేసింది ఏంటంటే, మనం ఇంత కష్టపడి దీన్ని సాధించుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ప్రైవేటీకరించే పరిస్థితి ఉండకూడదు, ఇది అందరిది, తెలుగు వాళ్ళది అని చెప్పి ఆయన క్లియర్ కట్గా మెన్షన్ చేశారు. నిజానికి ఇంతకు ముందే చూసినట్టుగా తెలుగు వాళ్ళతో పాటుగా అక్కడి నుంచి కాశ్మీర్ నుంచి వచ్చిన ఒక విద్యార్థి, ఇరానియన్ విద్యార్థి కూడా, అందరూ కూడా మద్దతు ఇచ్చారు దానికి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి మిస్ అయింది ఇందులో, నేను చదివాను అప్పట్లో. ఒకటేంటంటే, ఈ రైళ్ళని ఆపేశారు, రైలు రోకోలు చేశారు అప్పట్లో. రైలు రోకోలు చేస్తే వివిధ రాష్ట్రాల నుంచి వివిధ రాష్ట్రాలకి, అంటే అటు నార్త్ నుంచి సౌత్కి, సౌత్ నుంచి నార్త్కి వెళ్తున్న వాళ్ళని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రాంతాలలో రైళ్ళు రోకో చేసి ఆపేస్తే వాళ్ళందరికీ స్థానికులందరూ కూడా ఫుడ్ పెట్టారనమాట, వాళ్ళందరూ ఇబ్బందులు పడకోకుండా. సో పెడితే అప్పుడు ఆ ప్రయాణికుల్లో చాలామంది మీడియాతో, అప్పుడు ఉన్నటువంటి మీడియాతో మాట్లాడుతా, మేము కూడా దీనికి మద్దతు ఇస్తున్నాం, మీదేదైతే డిమాండ్ జెన్యున్గా ఉందో ఆ డిమాండ్కి మేము కూడా మద్దతు ఇస్తున్నాం అని చెప్పి చెప్పారు. అలాగే హైదరాబాద్లో ఒక చోట విద్యార్థులంతా సడన్గా ఒక బస్ ఎక్కి ఆ బస్సుని మా కాలేజీకి తీసుకెళ్ళండి అని చెప్పడంతో పాటుగా, మేము అందరం ఇట్లా ధర్నా చేస్తున్నాం, ఉక్కు మనకి ఫ్యాక్టరీ కావాలి అని చెప్పేసి, మీరు అందరూ విరాళాలు ఇవ్వండి మాకు అంటే, అప్పట్లో ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులందరూ కూడా తలా కొంత ఆ విద్యార్థులకి డబ్బులు ఇచ్చారనమాట. అంటే అందరూ కూడా స్వచ్ఛందంగా సహకరించారు, ఇక్కడ అందరూ మద్దతు ఇచ్చారు. సో ఇదంతా తెలుగు వాళ్ళు సాధించుకున్న, కలిసికట్టుగా సాధించుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి ఇక్కడ ఆంధ్రాన తెలంగాణ అనేది పక్కన పెడితే, దీన్ని కాపాడుకోవడానికి
నేను యాక్చువల్గా ఈ అమృతరావు వాళ్ళ మనోడు ఉన్నారు ఒక ఆయన, సో ఆయనతో కూడా నేను మాట్లాడాను ఫోన్లో. సో మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అంటే, మాకైతే ఉండాలి ఇది, మా తాతగారు నిరసన దీక్ష చేసి ఆయన వంతుగా ప్రయత్నం చేసి కదిలించి దీన్ని సాధించారు కాబట్టి మాకు ఆ ఫ్యాక్టరీ ఉండాలి, ప్రైవేటీకరణ కావద్దు అనేది మా అభిప్రాయం, కేటీఆర్ గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చెప్పారన్నమాట. సో ఇది ఎవరైనా సరే దీన్ని స్వాగతించాలి, అంతేగాని ఇది ఆంధ్రాన తెలంగాణ అనేది ఆ విభజన తీసుకురావడం అయితే కరెక్ట్ కాదు.